నమస్కారం, నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుణ్ణి. హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర క్లినిక్ ఉంది. మీకు ఇప్పుడు మగపిల్లల్లో ఆడపిల్లల్లో సెక్స్ విషయంగా వచ్చే సమస్యల్లో ఒక సమస్య గురించి నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. అసలు శృంగారానికి ఎలా రెడీ చేయాలి అనేది ఒక పాయింట్ ఇవాళ. ఇప్పుడు అంతా కూడా హర్రిబుర్రి లైఫ్ అయిపోయి హడావిడిగా ప్రయత్నాలు చేయటము, సరిగ్గా పూర్తి స్థాయిలో తృప్తి పొందలేకపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎలా రెడీ అవ్వాలనేది కూడా మీకు నేను చెప్తాను. యాక్చువల్గా మన పురాతన కాలం నుంచి కామసూత్రాల్లో కూడా ఇలాంటివి చాలా చర్చించారు. ఆ పుస్తకాలు రిఫర్ చేసుకోండి. నేను చెప్పేవి కొంచెం గమనించుకొని మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ సెక్స్కి రెడీ అయ్యే ముందు వాతావరణం అనేది ప్రశాంతంగా ఉండేటట్టుగా చూసుకోండి. గోల గోలగా ఉండటం, లేకపోతే వేడి వాతావరణం లేకుండా చూసుకోండి. కాస్త ప్రశాంతంగా చల్లగా ఉండే ప్రదేశము ఈ రూమ్లో చల్లగా ఉండేటట్టుగా చూసుకోండి. వేడి ఎక్కువగా అనిపిస్తున్నా కూడా చిరాకుగా ఉంటుంది. కాబట్టి చల్లటి వాతావరణం ఉంటే శరీరం బాగా రికవరీ ఉంటుంది, అలాగే శరీరం సిద్ధం అవడానికి బాగుంటుంది. అలాగే ఒకళ్ళకొకళ్ళు మనస్ఫూర్తిగా దగ్గర అవ్వాలి అంటే ముందు ఫోర్ ప్లే అనేది చేసుకోవాలి. ఫోర్ ప్లే చేసుకుంటూ ఉంటే అంటే అంగాన్ని ఒకళ్ళు ఒకళ్ళు ప్రేరేపించుకోవడం, శరీరంలో వాళ్ళకి కావాల్సిన చోట నచ్చిన చోట టచ్ చేస్తూ వాళ్ళని ప్రేరేపించడం ఒకళ్ళకొకళ్ళు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మీకు శరీరం రెడీ అవుతుంది, మనసు కూడా రెడీ అవుతుంది. ఇద్దరు కలిసి ముచ్చటగా మంచిగా శృంగారం చేసుకొని ఆనందం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫోర్ ప్లేకి ప్రాధాన్యత ఇవ్వండి. ఫోర్ ప్లే అనేది ఇవాళ చాలామంది తగ్గిపోయి హర్రిబుర్రీగా చేసుకోవడం వల్లనే ఏదో పని అయిపోయిందని అనిపించుకుంటున్నారు. కానీ ఫోర్ ప్లే ఎక్కువసేపు గడపండి. ఒక రాత్రికి 4 రౌండ్లు వేయాలి అప్పుడు నాకు కెపాసిటీ ఉన్నట్టు అని చెప్పి ఇలాంటి ఫీలింగ్స్ పెట్టుకోమాకండి. చేసే 1 రౌండ్ అయినా కూడా పూర్తి స్థాయిలో తృప్తి చెంది భావప్రాప్తికి గురయ్యి ఇద్దరు రిలాక్స్ అయిపోయే విధంగా చేస్తే ఒక్కటి చేసుకున్నా చాలు. మీరేమి కౌంటింగ్ పెట్టుకొని పరుగు పందాలకి ఏమి వెళ్ళట్లేదు. కాబట్టి ఆ కౌంటింగ్ అనేది పక్కన పెట్టండి. ఎన్నిసార్లు చేసిందని కాదు, ఎంత క్వాలిటీగా చేసుకున్నామో, ఎంత హ్యాపీగా మనం తృప్తి పొందామనేదే ముఖ్యం. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు ప్రేరేపణ చేసుకుంటూ ఫోర్ ప్లే అంటారు, ఈ ప్రేరేపణ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి అనుకుంటే మనం మంచి మంచి ముచ్చట్లు కూడా చెప్పుకోవాలి. అంతేగాని ఎక్కడెక్కడో హర్రిబుర్రి గొడవలు, ఇతుల కేసులు, ఇంటి ఖర్చుల కేసులు ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుకోకండి. ఈ టైంలో శృంగారానికి సంబంధించి చేసుకునేటప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కాన్సన్ట్రేషన్ చేయండి. ఒకళ్ళకొకళ్ళు ఏదైతే నచ్చుద్దు అలాంటి సబ్జెక్ట్నే మాట్లాడుకోండి. ప్రశాంతంగా ఉండే సబ్జెక్ట్ మాట్లాడుకోండి. శృంగారం గురించి అయితే ఇంకా మంచిది. దానిలో ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవాలి, నాకు ఇది ఇక్కడ టచ్ చేస్తే బాగా ఉంటుంది, నాకు ఇట్లా టచ్ చేసి ఇట్లా చేస్తే బాగుంటుంది అని కూడా చర్చించుకోవాలి. ఇవి కూడా చర్చించుకుంటే అప్పుడు ఒకళ్ళకొకళ్ళు అదే విధంగా ప్రేరేపించుకొని శృంగారంలో టాప్ స్థాయికి వెళ్ళడానికి అంటే క్లైమాక్స్ చాలా బాగుంటుంది, భావప్రాప్తి పొందడానికి అవకాశం ఉంది. ఈ ఆర్గజం అనేది అలాంటి పరిస్థితుల్లోనే బాగా వస్తుంది. కాబట్టి ఈ విధంగా చేసుకొని మీరు సుఖంగా ఉండండి. నమస్కారం.